తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలంలో ముఖ్యమైన పంటల్లో వేరుశనగ ఒక పంట. ప్రస్తుతం పంటలో పొగాకు లద్దెపురుగు ఉధృతి ఉందని మనకు సమాచారం ఉంది. కాబట్టి దీని జీవిత చక్రం, అలానే దీని నివారణ చర్యలు చూద్దాము. దీని జీవిత చక్రం చూసినట్లయితే ఈ పురుగు పంట విత్తుకున్న 30 నుంచి 40 రోజుల దశలో పంట ఆశిస్తుంది. తల్లి పురుగు ఆకు అడుగు భాగంలో గుడ్లని గుంపులు గుంపుల్లో పెడుతుంది. గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటికి వచ్చి ఈ పత్రహరితాన్ని గీకి తిని జల్లెడాకుల్ని తయారు చేస్తాయి. ఈ పురుగులు సాధారణంగా మనకి పగటిపూట ఇవి నెలలో ఉండే రంధ్రాల్లో ఉండి రాత్రిపూట మొక్కపైకి వచ్చి ఇవి నష్టం కలగజేస్తాయి. వేరుశనగ పంటలో పొగాకు లద్దె పురుగు 50 నుండి 90% నష్టం కలగజేస్తుంది. పిల్లలార్వాలు శాఖే దశలోనే వస్తాయి. కాబట్టి ఈ జల్లెడాకులు తయారవడమే కాకుండా పూత కూడా సరిగ్గా రాదు. ఈ పురుగు నివారణ కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికై విత్తుకున్న 25 నుంచి 30 రోజులకు పొలంలో ఈ ఫిరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 5 వరకు అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతి అన్నది మనం చూసుకోవచ్చు. లింగాకర్షక బుట్టల్లో పురుగు ఉధృతి తెలుసుకున్న తర్వాత వీటి సంఖ్యని మనం 8 నుంచి 10 ఎకరానికి చప్పున మనము పెట్టుకుని ఈ తల్లి పురుగుల్ని మనము నివారించుకోవచ్చు. దానిలో తల్లి పురుగు ఉంది అని తెలుసుకున్నప్పుడు పంటలో ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అంటే ట్రైకో కార్డులను ఎకరానికి 4 కార్డులు చప్పున ముక్కలుగా కట్ చేసుకొని ఆ కడుగు భాగంలో పించేసుకున్నట్లయితే ట్రైకోగ్రామా పరాన్నజీవి ఈ లద్దె పురుగు గుడ్లను నశింపజేస్తుంది. వేప నూనె అంటే 1500 ppm గల ఎజాడిరాక్టిన్ వేప నూనె ఎకరానికి 1 లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నట్లయితే పంట అంతా కూడా చేదుగా మారి తల్లి పురుగులు పంట మీద గుడ్లు పెట్టకుండా మనం ఆపవచ్చు. బీటీ ద్రావణం అంటే బ్యాసిల్లస్ థురింజియన్సిస్ పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ వాడుకున్నప్పుడు ఎకరానికి 400 గ్రాములు కానీ 400 ml కానీ పంట మీద మనం పిచికారీ చేసుకుని ఈ లార్వా దశల్ని మనము నివారించుకోవచ్చు. బవేరియా బెసియానా అన్న జీవ రసాయనం మార్కెట్లో దొరుకుతుంది. ఇది మనము 1 లీటర్ నీటికి 5 గ్రాములు లేదా ఎకరానికి 1 కిలో చప్పున పంట మీద పిచికారీ చేసుకుని ఈ లార్వా దశలను మనము నివారించుకోవచ్చు. న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ అంటే NPV అంటారు. న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ప్రత్యేకంగా పొగాకు లద్దెపురుకి లభ్యమవుతుంది. దీన్ని మనము ఎకరానికి 100 LE అంటే 100 లార్వల్ ఈక్వలెంట్స్ మనం ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లార్వాలను మనము నివారించుకోవచ్చు. దీపపెరలు ఎకరానికి 2 వరకు అమర్చుకుని మనం ఈ తల్లి పురుగుల్ని నివారించుకోవచ్చు. ఈ రసాయనేతర పద్ధతులు వాడడం వలన పొలంలో ఏవైతే ఈ సాలెపురుగులు కానీ మిత్ర పురుగులు కానీ ఉంటాయో అవన్నీ బాగా వృద్ధి చెంది మనకి పంటలో సహజంగా జీవ నియంత్రణ అన్నది జరుగుతుంది. అంటే పొలంలో మనము ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, వేప నూనె వాడుకోవడం, ట్రైకో కార్డ్స్ ఇలాంటి పద్ధతులు మనం చేపట్టినట్లయితే మనకి సహజ జీవ నియంత్రణ పెరిగి పొలంలో అలానే పొగాకు లద్దె పురుగు ఉధృతి తగ్గుతుంది. విషపు ఎరలు ఎకరానికి 5 కిలోల తౌడు, 500 గ్రాములు బెల్లము, అలానే 350 నుంచి 500 ml క్లోర్పైరిఫాస్ మందుని మనం కలుపుకుని నీళ్లు వేసుకుని దాన్ని మిశ్రమంలాగా తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని సాయంత్రం పూట మనం పొలంలో జల్లుకున్నట్లయితే ఈ లార్వాలు ఈ మిశ్రమాన్ని తిని చనిపోతాయి. దీంతో మనం ఈ పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ పై అనుకున్న రసాయనేతర పద్ధతులతో పురుగుని నివారించుకోలేకపోతే ఆఖరిగా మనము ఈ రసాయనిక పురుగు మందుల్ని వాడుకోవచ్చు. నోవాల్యూరాన్ 200 ml లేదా ఫ్లూబెండియమైడ్ 40 ml వీటిని 200 లీటర్ల నీటిలో కలుపుకుని ఎకరా పంటకు పిచికారీ చేసుకోవాలి. కావున ఇప్పుడు చెప్పుకున్న ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు రైతు సోదరులు పాటించి పొగాకు లద్దె పురుగును నివారించుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తున్నాము.